కోవిడ్ నైన్టీన్ వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను ఈ నెల మే మూడు వరకు పొడిగించింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను ఏప్రిల్ ఇరవై నుంచి కొన్ని అత్యవసర సేవలకు సడలించి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇక ఇదే అంశంపై కాకినాడ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మరియు జన విజ్ఞాన సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరావు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇక్కడ మనతో పాటు ప్రముఖులైనటువంటి ఏ శ్రీనివాసరావు గారు జన విజ్ఞాన సంస్థకి జిల్లాకి వైస్ ప్రెసిడెంట్ గాను కాకినాడకి టౌన్ ప్రెసిడెంట్ గాను ఆయన బాధ్యతలు వ్యవహరిస్తున్నారు అందులో భాగంగా ఆయన ఈ కరోనా వైరస్ నిమిత్తం ఈ కోవిడ్ నైన్టీన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏప్రిల్ ఇరవై నుంచి కొన్ని వాటిపై సడలింపులు చేశారు ఆ సడలింపులు చేయడం వల్ల దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా రాష్ట్రానికి ఎంతవరకు నష్టం ఎంతవరకు లాభం అనేది ఆయన ప్రముఖ విద్యావ్యాఖ్యలు కూడా ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ జన ఏప్రిల్ ఇరవై నుంచి కొన్ని ఏట్ల మీద సదలింపు చేసింది దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు దాన్ని అది కట్ట కరెక్ట్ అంటారా మంచిదని అంటారా కాదంటారా ఇప్పుడు వాస్తవంగా మనం కరోనా కరోనా విషయాన్ని మనం చూసుకున్నప్పుడు మరి కోవిడ్ నైన్టీన్గా పేర్కొన్నటువంటి ఈ కరోనా వైరస్ విస్తృత వ్యాప్తిని వీటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం తదనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అదంతా మన అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మరి భారత ప్రభుత్వం మార్చి ఇరవై రెండవ తేదీన జనతా కర్ఫ్యూగా ప్రకటించడం ఆ మర్నాటి నుంచి కూడా మరి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రజలు మూమెంట్ని పబ్లిక్ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది ఎందుకంటే మన అందరికీ తెలుసు దీన్ని కరోనా వైరస్కి సంబంధించి ఈరోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా దీనికి మందులేని పరిస్థితి ఎట్లాంటి వ్యాక్సినేషన్ కానీ మెడికేషన్ కానీ లేని పరిస్థితిని ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా అతిపెద్ద సమస్య ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని గ్లోబల్ పాండమిక్గా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అరికట్టడానికి అందుబాటులో వ్యాక్సినేషన్ కానీ మెడికేషన్ కానీ లేని సందర్భంలో మరి ప్రజల మధ్య సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం తప్ప మరొక మార్గం లేదన్న ఉద్దేశంతో దీని విస్తృతను అరికట్టడం కోసం లాక్డౌన్ చేపట్టడం జరిగింది మరి లాక్డౌన్ను కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు కొనసాగించడం తదుపరి మరలా ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మరలా మే మూడు వరకు కూడా పొడిగించిన సందర్భం ఉంది అయితే ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ వి విధించిన కారణంగా మరి అటు రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు మరి హార్వెస్టింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది వ్యవసాయ ఉత్పత్తులు కూడా పాడైపోతున్న పరిస్థితి ఉంది మరి అదేవిధంగా కొన్ని కోట్ల మంది మైగ్రేటెడ్ వర్కర్స్ వలస కార్మికుల సమస్య కూడా ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉంది అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొలాబ్స్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మరి పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ బయట మరి నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రజలకి ఆహార సమస్య రాకుండా కాయగూరలు కానీ మరి ఆహార ఉత్పత్తులు కానీ ఇవన్నింటినీ కూడా రైతులు పండించిన ఉత్పత్తులు మార్కెట్కు రావాల్సిన అవసరం ఉంది సప్లై లైన్స్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు పరిమిత స్థాయిలో ఎక్కడైతే అవసరమైన రంగాలు ఉన్నాయో ఆ రంగాలకు కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో లాక్డౌన్ నుంచి కొన్ని రంగాలను మినహాయింపు చేయడం జరిగింది దా విషయంలో కూడా మరి భారత ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని చెప్పి మనం భావించవలసి ఉంటుంది ఎందుకంటే అదే సందర్భంలో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రంగాలకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఈ రంగాల్లో ముఖ్యంగా ఏంటంటే రైతులు వాళ్ళు పండించుకున్న ఉత్పత్తుల్ని మరి అవి కాపాడుకోవడానికి అవి మార్కెట్కు చేరడానికి మరి మరి ప్రజలకు అవి అందుబాటులో రావడానికి కూడా ఆ రవాణా ఉత్పత్తులు అంటే రైతులు పండించిన పంటల్ని మాసూలు చేసుకోవడం కా రైతులు పనులు పనులు చేసుకోవడానికి వారికి వెసులుబాటు కల్పించడం జరిగింది అదే సందర్భంలో సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలనే విషయాన్ని కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అదే సందర్భంలో ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కు తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది అందుకనే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మీద కూడా ఈ నిర్బ ఏవైతే నిషేధాలు ఉన్నాయో ఏవైతే నిర్బంధాలు ఉన్నాయో వాటిని కూడా కొంతమేర తొలగించడం జరిగింది కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ రవాణాకి సంబంధించి నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ రవాణా మీద కూడా ఉన్న ఆంక్షల్ని తొలగించి ఈ స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీసు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి వీటి పా వీటి ఇవి నడవడానికి ఉద్దేశించి కూడా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాలి ఇది ఏదో కొద్ది రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్య కాదు దాదాపు మనం ఇదే విధమైన చర్యలు నిర్బంధాలను కొన్ని కొన్ని నిబంధనలు కొన్ని సరళతరం చేసుకుంటూ అదే సందర్భంలో సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ మరి ఈ వ్యాధికి వ్యతిరేకంగా అంటే కోవిడ్ నైన్టీన్కి వ్యతిరేకంగా మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ రోగుల్ని సరైన వైద్య విధానాల ద్వారా వాళ్ళని కాపాడుకుంటూనే దీన్ని సుదీర్ఘకాలం దీని మీద ఫైట్ చేయవలసిన అవసరం ఉంది ఇది సుదీర్ఘమైన పోరాటం ఇది రెండు సంవత్సరాలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు కాబట్టి అంతకాలం పాటు మన ఈ రంగాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే లక్షలాది కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు ఉన్నాయి మరి రైతులు ఉన్నారు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి అలాగే పారిశ్రామిక ఉత్పత్తులు ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమల్లో కూడా మరి అనేక విధాలుగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి వీటిని పరిమిత స్థాయిలోనైనా నడవడానికి అనుకూలమైన చర్యలు తీసుకుంటూ అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కనీసం మూడు షిఫ్టులు కాకపోతే కనీసం ఒక షిఫ్ట్ అయినా రెండు అయినా కొనసాగేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది వంద మంది కార్మికులు పనిచేసే చోట కనీసం ఒక ముప్పై మంది యాభై మంది కార్మికులతోటైనా సంస్థలు నడిచే విధంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఈ కరోనా వైరస్కు సంబంధించి మరి దీని మీద పోరాటం కొనసాగించాలన్నా మరి రెవెన్యూ కూడా అవసరం అవుతుంటుంది ప్రభుత్వాలకు రెవెన్యూ కూడా అవసరం అవుతుంటుంది అదేవిధంగా ఇది సుదీర్ఘ పోరాటం కాబట్టి మనం కొన్ని రంగాలని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ మేరకు ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీ కావచ్చు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కావచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్న సర్క్యులర్స్ని బేస్ చేసుకుని రాష్ట్ర స్థాయిలో ఈ నిబంధనలకు సంబంధించి కొన్ని సరళీకరణలు చేయడం జరిగింది అది మంచి ఉద్దేశంతో ఆ నిబంధనలు సడలించారని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్ చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన ఎంతో పరిజ్ఞానంతో కూడుకున్న విషయాలు చెప్పారు ఇక్కడ ఏంటంటే చాలా మట్టికి మరి రైతులు ఇబ్బంది పడకుండా దేశం దేశంలో ఆర్థిక లావాదేవీలు కూడా చాలా తలెత్తున్నాయి కాబట్టి మరి కరోనా మహమ్మారి వల్ల దగ్గర దగ్గర నెల నెల పదిహేను రోజుల పాటు ఇంకా పైచులకి ఇది లాక్డౌన్ ఉండే దుస్థితి అయితే కనబడుతుందని ఆయన భావిస్తున్నారు మరి ఈ టైంలో ఎసెన్షియల్ కామ్యూనిటీస్ నాన్ ఎసెన్షియల్ కామ్యూడిటీస్ డివైడ్ చేసి ఎసెన్షియల్ కామ్యూనిటీస్కి ఇలా చేయడం మంచి తరుణమే ఇది మంచిది అని చెప్పి భా జరుగుతుంది కెమెరా వెంకటేశ్ తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ సిద్ధార్థనగర్